అండి అందరికి నమస్కారం. మీరు ఇస్తున్నారు సైరన్ టీవీ యూట్యూబ్ ఛానల్. మనకు తెలంగాణ రైతు బంధు పథకానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. రైతు బంధు పథకానికి సంబంధించి వానాకాలం సీజన్ నుంచి కొత్త రైతులకైతే రైతు బంధు అమౌంట్ ఇవ్వనున్నారు. అయితే ఈ కొత్తగా పట్టాదారు పాస్బుక్ పొందిన వాళ్ళు ఎక్కడ అప్లై చేసుకోవాలి, అప్లై చేసుకోవడానికి ఏమేమి కావాలి అనే పూర్తి సమాచారం ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం కొత్త ఛానల్స్ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఇక విషయంలోకి వెళ్ళితే రైతు బంధుకు దరఖాస్తు చేసుకోండి. మీ మండలంలోని క్లస్టర్ పరిధిలోని మీ గ్రామాల్లో ఉన్నటువంటి కొత్తగా పాస్ పుస్తకాలు పొందిన రైతులు రైతు బంధుకు దరఖాస్తు చేసుకోవాలని మనకు ఏఈఓలు వ్యవసాయ విస్తరణ అధికారులు అయితే చెప్పడం అయితే జరుగుతుందన్నమాట. రైతు బంధు దరఖాస్తు ఫారం నింపి దానికి పాస్బుక్ జిరాక్స్, ఆధార్ కార్డ్ జిరాక్స్, బ్యాంక్ అకౌంటు జిరాక్స్ పత్రాలను జత చేసి రైతు వేదికలో అందజేయాలని చెప్పడం అయితే జరిగింది. సో మీరు ఈ కొత్తగా పట్టాదారు పాస్బుక్ పొందినట్లయితే మీరు ఆధార్ కార్డు జిరాక్సు, బ్యాంక్ పాస్బుక్ జిరాక్సు, తర్వాత మీ పట్టాదారు పాస్బుక్ జిరాక్సు, తర్వాత దరఖాస్తు ఫారం ఏదైతే రైతు బంధు దరఖాస్తు ఫారం ఉంటుందో ఆ ఫారం నింపి ఈ పత్రాలు దాన్ని జత చేసి మీ ఏదైతే రైతు వేదిక ఉంటుందో అందులోనైతే ఇవ్వాలి. ఇస్తే వాళ్ళు రైతు బంధు పోర్టల్లో నమోదు చేస్తారు. మీకు ఈ వానాకాలం సీజన్ నుంచి అయితే ఈ రైతు బంధం అమౌంట్ మీకు ఆధార్లోకి రావడం జరుగుతుంది.